అది ఫీడింగ్ మదర్స్ చేసుకోవచ్చు మమ్స్క్రాల్ చాలా లేట్ అయిపోతుంది కదండి ఈ మధ్య వీడియోస్ పెట్టడం అసలు టైమే కుదరట్లేదండి అద్వైత్ రొటీన్ మారిపోయింది ఇంతకుముందు టూ టైమ్స్ నిద్రపోయేవాడు ఇప్పుడు డేలో ఒక్కసారి మాత్రమే నిద్రపోతున్నాడు అలా లైఫ్ స్టైల్ చేంజ్ జరగడం రొటీన్ సెట్ అవ్వడం కొంచెం డిఫికల్ట్గా ఉంది ఇప్పుడు అందుకని వీడియోస్ కూడా కొంచెం లేట్ అవుతుంది ఐ హోప్ యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ఓకే పాయింట్కి వచ్చేస్తే నేను రీసెంట్గా వ్యాక్సిన్ వేపించుకున్నానండి మీరు ముందు నుంచి నా ఛానల్ ఫాలో అవుతుంటే మీకు ఈ పాటికే తెలిసి ఉంటుంది నేను అద్వైత్కి ఫస్ట్ నుంచి మదర్ ఫీడింగే ఇస్తున్నానని అండ్ స్టిల్ కూడా ఫీడింగ్ ఇస్తున్నానని ఒకవేళ ఫస్ట్ టైం ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే వాళ్ళ కోసం చెప్తున్నాను నాకు ట్వంటీ టూ మంత్స్ ఓల్డ్ బేబీ ఉన్నాడండి తన పేరు అద్వైత్ తనకి ఫస్ట్ నుంచి మదర్ ఫీడింగే ఇస్తున్నాను అండ్ నా నేను ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను అండ్ కంటిన్యూ చేస్తున్నప్పుడే వ్యాక్సిన్ కూడా వేయించుకున్నాను సో నా ఎక్స్పీరియన్స్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఈ వ్లాగ్ చేస్తున్నాను వ్లాగ్ అంటే కంప్లీట్ వ్లాగ్ ఉండదండి జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను అండ్ ఆఫ్ కోర్స్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ నాకు అస్సలు వ్లాగ్స్ చేయడం రాదండి నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తుంటాను ఆ వీడియోస్ అయితే ఈజీగానే చేసేస్తున్నాను కానీ వ్లాగ్స్ మాత్రం నాకు కొంచెం కష్టంగానే ఉందండి ఆల్ టైమ్ కెమెరా పెట్టుకొని అన్నీ రికార్డ్ చేయడం అంటే టూ మచ్ డిఫికల్ట్ ప్రాసెస్ యాక్చువల్లీ ఓకే పాయింట్కి వచ్చేస్తే నేను కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నానండి సపోజ్ ఈ రోజుకి స్లాట్ కోసం బుక్ చేసుకుంటే రేపటికి స్లాట్ దొరికింది నేను స్లాట్ ఎలా బుక్ చేసుకున్నాను అనేది ఒక సపరేట్ వీడియో చేయాలనుకుంటున్నాను క్లియర్గా అర్థమయ్యేలాగా ఎందుకంటే ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి స్లాట్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది మేము కూడా దీనికి ముందు స్లాట్ దొరికే ముందు చాలా ట్రై చేసామండి అస్సలు స్లాట్ దొరకలేదు తర్వాత మా కజిన్స్ ద్వారా ఈ ప్రొసీజర్ తెలిసింది అండ్ అప్లై చేసిన తర్వాత ఈజీగానే విత్న్ డేస్ దొరికేసింది స్లాట్ డెఫినెట్గా ఆ ప్రొసీజర్ ద్వారా మీకు కూడా స్లాట్ ఈజీగా దొరుకుతుంది ఆ ప్రొసీజర్ ఏంటనేది నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను క్లియర్గా అర్థం అవ్వడానికి ఈ వీడియోలో అయితే మిక్స్ చేయట్లేదు సో మాకు స్లాట్ అనేది మేమున్న ప్లేస్కి ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో దొరికిందండి నేమో మైండ్ ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోయినట్టు ఉంటుందని చెప్పేసి వెళ్ళిపోయాం అపోలో రూరల్ హెల్త్ కేర్ సెంటర్ అరగొండలో దొరికిందండి ఆ హాస్పిటల్కి వెళ్ళే రూట్ ఎంతో బాగుందండి చుట్టూ కొండలు పచ్చదనం మామిడి చెట్లు చింత చెట్లు ఎటు చూసినా అవే ఉన్నాయండి దారి పొడిగినా అవే ఉన్నాయి పల్లెటూరిని చూసి చాలా రోజులు అయింది అనిపించేసింది అందుకే వ్యూ మొత్తం అలా అప్పుడప్పుడు తీసుకుంటూ వెళ్ళాను రికార్డ్ చేస్తూ మీరు వీడియోలో చూస్తుందంతా కూడా ఆ రూటే స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు మనం ఆ స్లాట్ బుక్ అయినట్టు డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంట్లోనే ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది ఆ సీక్రెట్ కోడ్ అక్కడ చెప్పాలి చెప్పిన తర్వాత నాకు ఒక పేపర్ ఇచ్చారు ఆ పేపర్లో నా డీటెయిల్స్ ఫిల్ చేశారు పేపర్ ప్లస్ ఆధార్ కార్డ్ ప్రూఫ్ రెండు అడిగారు అవి రెండు సబ్మిట్ చేశాను అమౌంట్ ఏదైతే ఉందో కోవిషీల్డ్ వ్యాక్సిన్కి ఆ అమౌంట్ కూడా నేను అక్కడే పే చేసేసాను డీటెయిల్స్ తీసేసుకున్న తర్వాత పల్స్ బీపీ అండ్ టెంపరేచర్ చెక్ చేశారు అవి కరెక్ట్ గా ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు అక్కడ ఒక డాక్టర్ ఉన్నారు మనకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ డాక్టర్నే అడగమన్నారు ఫీడింగ్ కూడా స్టాప్ చేయకుండా ఉండొచ్చు ఇంకా చిన్న పిల్లల తల్లులు కూడా వచ్చి వ్యాక్సిన్ వేయించుకున్నారని కూడా చెప్పారు డాక్టర్ దీని తర్వాత వ్యాక్సినేషన్కి పిలిచేశారు నేను వ్యాక్సిన్ వేసే నర్స్ మాత్రమే ఉన్నారు అందుకే వ్యాక్సినేషన్ ప్రొసీజర్ రికార్డ్ చేయలేకపోయాను వీడియోలో కనిపిస్తున్నట్టు అలా ప్రొటెక్ట్ చేసుకొని వెళ్ళానండి హెయిర్ అంతా కవర్ అయ్యేలాగా స్కార్ఫ్ అండ్ ఓవర్కోట్ వేసుకున్నాను హాస్పిటల్ నుంచి బయటకు రాగానే ఓవర్కోట్ అండ్ స్కార్ఫ్ రెండు రిమూవ్ చేసేసి అండ్ స్పైట్స్ ఫోన్ ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే చేసేసి పక్కన పెట్టేసాము అండ్ నా ఫేస్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా నీట్గా వైప్స్తో వైప్ చేసేసుకున్నాను బేబీని తీసుకునే ముందు చూడండి ఎంత దిగులుగా పెట్టేసుకొని ఉన్నాడు మొహం అప్పటికే నేను బయటకు వెళ్ళాలని తెలీదు మా చెల్లెలు అండ్ మా హస్బెండ్ ఇద్దరు మేనేజ్ చేశారు తెలియకుండా కానీ బయట నుంచి వచ్చినప్పుడు చూశాడు అప్పుడు తెలిసింది నేను బయటకు వెళ్ళానని అప్పుడు మొహం అలా దిగులు పెట్టుకొని వచ్చేసాడు చాలా స్నాక్స్ క్యారీ చేసాం కానీ బాబుని మాతో పాటు తీసుకెళ్తున్నందుకు అస్సలు ఏంటో భలే ఆకలేస్తుంది అందుకని దారిలో ఒక హెరిటేజ్ పార్లర్ కనపడింది సో అక్కడ ఆగి మేము కొన్ని ఐస్ క్రీమ్ తీసుకున్నాం ఐస్ క్రీమ్ అన్నీ నీట్గా వైప్ చేసి తర్వాత తీసుకున్నాం సో తప్పలేదు యాక్చువల్లీ బాగా ఆకలిస్తుండేసరికి మేము బయట తీసుకోవాల్సి వచ్చింది అండ్ ఐస్ క్రీమ్ సేఫే అనిపించింది ఎప్పుడో ప్రిపేర్ చేసి ఉంటారు కదా ద అవుట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో మేము దాన్ని నీట్గా వైప్ చేసి తీసుకున్నాం ఇది సెకండ్ టైం అండి అద్వైత ఐస్ క్రీమ్ తినిపించడం తనకి ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టమైపోయిందంటే అసలు ఐస్ క్రీమ్ ఇంకెవరితో షేర్ చేసుకుని అంటున్నాడు ఈవెన్ నాతో కూడా నాకు అన్నీ షేర్ చేస్తాడు కానీ ఐస్ క్రీమ్ నాతో కూడా షేర్ చేసుకుని అంటున్నాడు ఇంత నచ్చేసింది తనకి ట్ ఎలెవన్ ఓ క్లాక్ అయిందండి నాకు ఇప్పుడు వ్యాక్సినేషన్ అయ్యి అయ్యేప్పటికీ ట్వెల్వ్ అవర్స్ కంప్లీట్ అయింది వేసినప్పుడు ఏం పెయిన్ లేదు కానీ వ్యాక్సిన్ వేసిన తర్వాత నుంచి ఎందుకో ఈ టూ ఫింగర్స్ ఉన్నాయి కదా లైక్ ఇలా పెంట్ చేస్తూ ఉంటే ఈ టూ ఫింగర్స్ మాత్రం నొప్పి పుడుతున్నాయి ఎందుకో వెయిన్స్ దగ్గర ఈ జాయింట్స్ ఉంటాయి కదా ఈ టూ జాయింట్స్ ఇక్కడ మాత్రం నొప్పి పుడుతున్నాయి వ్యాక్సినేషన్ వేసిన తర్వాత నుంచి అలా ఉంటుంది తర్వాత ఎక్కడైతే వేశారో అక్కడ కొంచెం నొప్పి స్టార్ట్ అయింది మరీ అందరు చెప్తున్నట్టు చెయ్యి లిఫ్ట్ చేయలేనంత నొప్పి అయితే ఏం లేదు కానీ కొంచెం నొప్పి అయితే ఉంది కొంచెం డిఫరెన్స్ ఉంది లైక్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తున్న దర్ ఇస్ ద డిఫరెన్స్ ఆబ్వియస్లీ దర్ ఇస్ అ డిఫరెన్స్ అండ్ బాడీ పెయిన్స్ అయితే అప్పుడైతే ఏం అనిపించలేదు కానీ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ అప్పటి నుంచి కొంచెం బాడీ పెయిన్ స్టార్ట్ అయ్యి ఎలా ఉందంటే లోపల ఫీవర్ ఉందేమో నాకు అంటూ లైట్గా తెలుస్తుంది బయటికి టెంపరేచర్ మాత్రం అస్సలు లేదు అది నార్మల్ చాలా కొంచెం ఫీవర్ ఉంటే ఎలా ఉంటుంది జస్ట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది అని అనిపిస్తూ ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంది ప్రస్తుతం ఇప్పటికీ అట్లానే ఉంది ఎయిట్ ఓ క్లాక్ నుంచి అలా అనిపిస్తుంది బట్ నా ఇప్పుడు కూడా అలానే ఉంది డిన్నర్ అయిపోయిన తర్వాత డోలో సిక్స్ ఫిఫ్టీ ఎంజీ వేసుకున్నాను వాళ్ళు అదే చెప్పారు బాడీ పెయిన్స్ ఉన్నా ఫీవర్ ఎలాంటివి ఏమన్నా వచ్చినా డోలో సిక్స్ ఫిఫ్టీ ఎంజీ వేసుకోమన్నారు సో ఇప్పుడే వేసుకున్నాను మార్నింగ్ నుంచి అసలు వేసుకోలేదు జస్ట్ నా బాడీ పెయిన్స్ కొంచెం ఫీవరిష్గా లోపల లోపల అనిపిస్తుంది కాబట్టి వేసుకున్నాను సీ అండ్ ఫీడింగ్ విషయానికి వస్తే బాబుకి ఇప్పుడు ట్వంటీ టూ మంత్స్ కాబట్టి ఎక్స్క్లూజివ్ ఫీడింగ్ అయితే కాదు ఆబ్వియస్గా బట్ నైట్ పడుకునే ముందు మార్నింగ్ లేచినప్పుడు మిడ్ ఆఫ్ ద నైట్ ఎప్పుడైనా లేస్తే అప్పుడు కంపల్సరీ ఇస్తాను ఇంకా ఆన్ డిమాండ్ ఎప్పుడైనా బేబీ డిమాండ్ చేస్తుంటే ఇస్తాను ఈరోజు యాక్చువల్గా రెగ్యులర్గా కంటే కూడా ఎక్కువ ఫీడ్ తీసుకున్నాడు ఫుడ్ విషయానికి వస్తే నేను నార్మల్గా తీసుకునేదానికంటే ఇంకొంచెం నార్మల్గా కొంచెం హెవీగా తీసుకున్నాను ఓకే దిస్ ఇస్ డే వన్ అప్డేట్ అల్సి డే టూ బాయ్ బాయ్ హాయ్ గాయస్ దిస్ ఇస్ డే టూ ఇప్పుడు లంచ్ అయిపోయి త్రీ ఓ క్లాక్ అలా అవుతుందండి నా నేను ఇప్పటికీ నార్మల్ అయిపోయాను లైక్ నో బాడీ పెయిన్స్ పెద్దగా ఏం లేవు కొంచెం ఉన్నాయి నో బాడీ పెయిన్స్ కొంచెం హ్యాండ్ పెయిన్ ఉంది నిన్న రాత్రి మిడ్ నైట్ నుంచి కొంచెం హ్యాండ్ పెయిన్ లైట్గా బాడీ పెయిన్స్ కూడా ఇంకొంచెం ఎక్కువైనట్టు అనిపించింది సో నైట్ డోలో వేసేసుకున్నాను కదా అంతే మళ్ళీ ఇంకోసారి అయితే వేసుకోలేదు మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఇంకోసారి డోలో వేసుకున్న తర్వాత చాలా వరకు తగ్గడం స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ లంచ్ టైంకి ఇట్స్ వెరీ నార్మల్ చాలా నార్మల్ అయిపోయాను బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా బాగానే తగ్గిపోయాయి బట్ హ్యాండ్ వాష్ లైక్ లిటిల్ పెయిన్ ఉంది ఇంకా కొంచెం టూ మచ్ పెయిన్ అయితే నాకు ఫస్ట్ డే నుంచి పెద్దగా లేదండి మిడ్ నైట్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నింది బికాస్ హ్యాండ్ మీద ప్రెషర్ పడి పడుకోవడం వల్ల మేబీ అయి ఉండొచ్చు కానీ ఈ రోజుటికి మాత్రం ముందు రోజు కంటే కొంచెం ఎక్కువ పెయిన్ ఉంది బట్ నాట్ టూ మచ్ పెయిన్ ఏమైతే ఏం లేదు బట్ ఈ రెండు వేలు మాత్రం స్టిల్ సేమ్ పెయిన్ ఉందండి మేబీ ఇంజెక్షన్ వేసిన ప్లేస్లో వీటికి సంబంధించిన వెయిన్స్ ఏమైనా కనెక్టెడ్ అయి ఉండొచ్చు సో అందుకని పెయిన్ ఉండొచ్చు అనుకుంటున్నాను ఆ రెండు ఉన్నాయి హ్యాండ్ పెయిన్ అయితే ఉంది ఇప్పుడు త్రీ ఓ క్లాక్ టైంకి ఐ వాజ్ లైక్ వెరీ నార్మల్ చాలా బేసిక్ సిమ్టమ్స్ ఉన్నాయి ఫీవర్ అనేది కూడా రాలేదు నాకైతే నాకు తెలిసి రానట్టే అనుకుంటున్నాను లైట్గా బాడీ పెయిన్స్ మాత్రమే ఉన్నాయి చాలా మైన్యూట్ సైడ్ ఎఫెక్ట్స్తోనే నాకు వ్యాక్సినేషన్ అయిపోయింది ఓకే ఎవరైనా తెలియని వాళ్ళు వీడియో చూస్తుంటే చెప్తున్నానండి నేను ఒక ఫీడింగ్ మదర్ని నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను ట్వంటీ టూ మంత్స్ బేబీకి ఫీడింగ్ ఇస్తున్నాను సిక్స్ మంత్స్ లోపల బేబీస్కి అయితే ఫుల్ టైం ఎక్స్క్లూజివ్గా ఫీడింగ్ ఇస్తారు అలాంటి వాళ్ళు కూడా వేయించుకున్న వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేసాము ఈవెన్ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ బేబీస్ మదర్స్ కూడా వచ్చి వేయించుకుంటున్న వాళ్ళు ఉన్నారు సో ఎవరైనా ఇంకా భయపడుతూ ఉంటే ఒకవేళ వ్యాక్సినేట్ వేయించుకోవడానికి తల్లిపాలిస్తున్న తల్లులు ఒకసారి మీ పీడియాట్రిక్ని కన్సల్ట్ అయ్యి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దెన్ వ్యాక్సినేషన్కి వెళ్ళండి డెఫినెట్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఈ బ్లాక్ చేయడానికి కారణం కూడా మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని మాత్రమే ఈ బ్లాగ్ చేశాను ఐఎమ్ నాట్ ఏ బ్లాగ్ పర్సన్ అండి నాకు బ్లాగ్ చేయడం అనేది కొంచెం టిపికల్ టాస్క్ మర్చిపోకుండా ఈ వీడియోని వీలైనంత మందితో షేర్ చేయండి బికాస్ దిల్ ఫీడింగ్ మదర్స్లో చాలామంది ఇంకా చాలామందికి తెలీదు అండ్ అవగాహన లేదు వేయించుకోవచ్చు వ్యాక్సిన్ అని వాళ్ళకి తెలుస్తుంది ఒకవేళ ఎవరైనా భయపడుతూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం భయం తగ్గి ఓకే కొంతమంది వేయించుకున్నారు ఏం కాలేదు మనం కూడా వేయించుకుంటే ఏం కాదు అని ఒక ధైర్యం వచ్చి ముందుకు వెళ్తారు అలా మ్యాక్సిమమ్ పీపుల్ వ్యాక్సినేట్ అవుతారు సో ప్లీజ్ టు షేర్ దిస్ వీడియో విత్ ఆల్ పీపుల్ నాట్ ఓన్లీ ఫీడింగ్ మదర్స్ మీరు ఎంతమందితో షేర్ చేస్తే వాళ్ళు అంతమందితో షేర్ చేస్తారు వాళ్ళలో ఎవరు ఫీడింగ్ మదర్స్ ఉంటారో మీకైతే తెలియదు కదా సో ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఓకే దట్స్ ఎట్ ఫర్ ద డే ఐ వాజ్ ఎండింగ్ దిస్ వ్లాగ్ మళ్ళీ ఇంకొక మ్యాక్సిమం ఇన్ఫర్మేటివ్ వీడియోతోనే కలుస్తాను ఒకవేళ మర్చిపోకుండా మీకు వ్లాగ్స్ కనుక నచ్చుతున్నట్టు అంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు డూ దాట్ బాయ్